స్వామియే శరణం అయ్యప్ప. కార్తీక మాసంలో మాల ధరించినటువంటి అయ్యప్ప స్వాములకు అంత ఒక అద్భుతమైనటువంటి వరము మన శబరిమల. ఎందుకంటే మాల ధరించిన ప్రతి స్వాములు కూడాను వారి వారి పాపకర్మాలన్నీ కూడాను పటాచలము కావాలి. వారు చేసుకున్నటువంటి కర్మానుసారపకంగా ఏది ఉన్నా భగవంతుడు సులభంగా మనం అనుకరించాలంటే ఏం చేయాలంటే అనుష్ఠానాలు ఎక్కువ చేయాలి. ఏ విధానంగా అనుష్ఠానాలు చేయాలి? ఈ కలియుగంలో మనకు సులభంగా అనుగ్రహప్రాప్తం కలగాలి అంటే స్వామి అయ్యప్ప స్వామియే మనకు అనుగ్రహప్రాప్తము కలుగుతుంది. ఆ విధానంగా మాల ధరించుకున్న ప్రతి స్వామి కూడాను ఉదయం సాయంత్రం సంధ్యావేళలు కూడాను పూజారాధనలు చేసుకొని 41 రోజులు కూడా నియమ నిష్టమాచారాలు పాటించి ఆ ఈ మన సన్నిధానంలో ఏ విధానంగా మనం పాటిస్తున్నామో అదే విధానంగా మనం పెద్దపాదం శబరిమలకు వెళ్ళాలి కూడా పాటించాలి. ఈరోజు మనం ప్రత్యేకంగా సన్నిధానం పెద్దపాదం గురించి మాట్లాడుదాం. ఎరుమేరి నుండి సన్నిధానం వరకు ఏముంటాయి, ఆ దర్శనంలో వెళ్ళే సమయంలో ఏవే ఆలయాలు దర్శనం అవుతుంది, మనం ఏ విధానంగా మనం ఆచరించాలి, మనం ఏ విధానంగా మనం నియంగా ఉండాలి, స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తము ఏ విధానంగా మనకు లభ్యమవుతుందని మనం చెబుతాం. భక్తులారా, అయ్యప్ప స్వామి భక్తులారా, మీరు ఎరిమేరిలో పేట తొలి ఆడుతారు కానీ దాన్ని కలుషితపు చేయకూడదు. సాంప్రదాయ వంటి దుస్తులు ధరించండి. నిక్కర్లు, ప్యాంటు, షార్ట్స్ అవన్నీ కూడా ధరించవద్దు. సాంప్రదాయమైన వంటి దుస్తులు ధరించుకొని నడుముకు కండువ కట్టుకొని పేటై రాజా అనే ఒక ఆలయానికి వెళ్ళి స్వామిని పేటై రాజాను దర్శించుకోవాలి. దర్శించుకున్న అనంతరము దేహానికంతా కూడాను అన్ని రంగులు అక్కడ దొరుకుతాయి. ఆ రంగు అంతా కూడాను దేహానికి అన్ని అలంకరించుకొని ఒక అడవి మనిషిలాగా మనము వేషము వేసుకోవాలి. ఇది ఎందుకు వేసుకున్నాను కింది ఒక ఎపిసోడ్స్లో నేను అన్నీ మీకు వివరించి చెప్పాను. కాబట్టి ఈ ఒక రంగు అంతా కూడా వేసుకొని ఆ పేటే రాజు ఒక అనుమతి తీసుకొని అయ్యప్ప స్వామి ఉన్నటువంటి శిష్యుడు అంటే మిత్రుడు, శిష్యుడు అనవచ్చు మిత్రుడు అనవచ్చు, ఎందుకంటే అయ్యప్ప స్వామికి భక్తుడు ఎవరే అంటే బాబర్ స్వామి ప్రముఖంగా. ఏ విధానంగా మనకు ఆంజనేయ స్వామికి రామవారికి ఆంజనేయ స్వామి భక్తుడో అదే రకంగా ఇక్కడ మనకు కుల మత భేదాలు నిదర్శనంగా మనకు ఉండే శబరిమల ఒకటే. ఏ హిందూ దేవాలయాల్లో కూడాను ఈ ఒక మతము అనేది లేదు. కాబట్టి మనకు ప్రత్యేకంగా హిందువులమే ప్రత్యేకంగా ముస్లిమ్స్ ఒక ఆలయానికి వెళ్ళి వావర్స్వామి మొట్టమొదటిసారిగా అనుమతి తీసుకొని శబరిమలకు వెళ్ళవంటి క్షేత్రము శబరిమల సన్నిధానం ఒకటే. 33,000 కోట్ల దేవి దేవతలు ఉన్నవో ఏ దేవి దేవతలో కూడా అనుగ్రహ ప్రాప్తం ఈ రకంగా లేదు. అనుకోగా అంటే ప్రత్యేకంగా ఈ కలియుగంలో మనకి మనం అందరం ఒకటే. మనము పెట్టుకున్న వంటి కులమతాలంతా కూడా ఒక భ్రమ, అది మనం క్రియేట్ చేసుకున్నాం. కాబట్టి అవంత మనసులో మనం తొలగించేసుకుందాం. మన రక్తం ఉరికేదంతా ఒకటే ఎరుపు రంగు, ఆ ఎరుపే మకర జ్యోతి, ఆ దేహంలో ఉన్నవంటి. కాబట్టి మనకు ఎరివేరి నుండి సన్నిధానం వరకు ఈ ముస్లిమ్సే మనకు అందరికీ కూడాను అన్నం వండడం కానీ అక్కడ సాయ సహకారం చేయటం కానీ అక్కడ వచ్చేవంటి భక్తులకు అందరు కూడాను అద్భుతమైన వంటి ప్రసాదాలు వండి పెట్టడానికి ఈ వావరస్వామి వంటి వంశీకులు మళ్ళీ వాళ్ళ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకు అయ్యప్ప స్వాములకు సేవలు చేస్తూ ఉంటారు. ఆ ఎరిమేరిలో మీరు సాంప్రదాయం వంటి దుస్తులు ధరించుకోండి. దారిలో ఎటువంటి కూడాను వేయకుండా అంటే కైతాలు కానీ ఇంకా ఎటువంటి కూడాను ఇన్సిడెంట్స్ కాకుండా స్వామివారిని సంపూర్ణంగా పేట తుల్లి ఆడించుకొని ఆడాలి. అక్కడ వయసు బిద్దము లేదు. చిన్నవాడు అది ఆట ఆడతాడు, పెద్దవాడు అది ఆడతాడు. మరి 60 ఏళ్ళ స్వామి కూడాను 16 ఏళ్ళ ఒక స్వామిలాగాను ఆడవడం ఒక ఆయన ఆనవాయితీగా మారిపోయింది. అది అద్భుతమైన వంటి ఒక కైంగర్యము కేవలం మనకు ఎరిమేరలోనే జరుగుతుంది. స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తము మనకు కలగాలి. మనలో ఉన్నవంటి ఆ క్షణము మన దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నీ కూడాను పటాచలమైపోయి అయ్యప్ప ఒక ఆనందముతో మనము నీలమైపోతాము. ఎరివేరిలో స్వామి తిందగతో అయ్యప్ప తిందగతో, స్వామి తిందన అయ్యప్ప తిందన తిందన తిందనతో, స్వామి తిందగతో అయ్యప్ప తిందగతో, ఇదే ఘోష ఉంటుంది అక్కడంతా కూడాను. కొన్ని వేల స్వాములు
కొన్ని లక్షల కోట్ల స్వాములు కూడా అక్కడ విచ్చేసి ఇదే చిందులు వేస్తారు. జాతి మత కుల భేదము లేదు, చిన్న పెద్ద భేదము లేదు. ఒకటే తారక మంత్రం అయ్యప్ప మంత్రం. అది ఎరిమేరిలో అంత పవిత్రమైనటువంటి సన్నిధానం ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది. అప్పుడు ఒక పుష్కరి ఉంటుంది అక్కడ. ఆ పుష్కరిలో ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఒక ఆలయం అక్కడ ఉంది మనకి. ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం ఏంటి, పేటే రాజా ఏంటి అన్నది కూడా మీకు అనుమానం రావచ్చు. ముఖ్యంగా స్వామికి 5 అవతారాలు ఉండేది. 5 అవతారాల్లో చివరి అవతారం వచ్చేసి మన అయ్యప్ప స్వామి బ్రహ్మచర్యం పాటించడం అంటే అలవాటు. ఇది ముఖ్యంగా అచ్చంకోవిలర్సన్, ఆరుంగావయ్యన్, కుర్తిపొళై బాలకన్, శ్రీధర్మశాస్త్ర, కలియుగ ప్రత్యక్ష మణికట్ట. ఈ అవతారాలు ఎందుకు ఎత్తారంటే ఆ ఒక కర్మానుసార ప్రకారంగా చేసేవంటి ఒక కర్మ కీడను మన పటాచలము చేసుకోవాలంటే ఈ అవతారాలు వేసుకోవడం ఒక అవసరం మనకు పడింది. వినారా? కాబట్టి ఈ వంతకుడు లోక కళ్యాణానికి వాళ్ళు అంత అవతారం ఎత్తారు. లోక కళ్యాణార్థం కోసమే మన కోసమే వాళ్ళు అవతారం ఎత్తారు. మనం రక్షించడం కోసం భగవంతుడు ఈ రకంగా మనం ఆదరిస్తున్నారు. వారు ఈ రకంగా చేశారు కాబట్టి వారు కృతజ్ఞంగా మనము వాడికి మన నివర్దులు అనిపించుకుంటూ పూజలు చేసుకుంటూ పునస్కారాలు చేస్తూ వారికి అనుష్ఠానాలు చేస్తున్నాము కాబట్టి చేస్తే కూడా మంచిది. మన ఇంట్లో ఐశ్వర్యం పెరగాలి, మన పిల్లలు బాగా విద్యావర్ధులు రావాలి, విద్య రావాలి, బుద్ధి రావాలి, శక్తి రావాలి అంటే ఈ రకంగా ఉన్నటువంటివన్నీ కూడా మన హిందూ సనాతన ధర్మాన్ని మనం పాటించాలి. పాటిస్తేనే వస్తాయి, పాటించకపోతే ఏవి రావు. మనం కూర్చున్న చోట్లో రావాలి ఏదని అంటే ఏది రాదు. మనం అనుగ్రహప్రాప్తం మనకు కలగాలి, దైవానుభూతి అయినటువంటి ఒక శక్తి మన శరీరంలో ప్రవేశించాలి అంటే ఈ అనుష్ఠానాలన్నీ కూడా పాటించి ఈ చెప్పినటువంటి ఒక క్రియ పాటించినైతే మీకు అద్భుతమైనటువంటి ఫలితములు మీకు లభ్యం అవుతుంది.